దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. దావీదు జీవితాన్ని మనము పరిశీలిస్తే తన చిన్నతనము నుంచే ఎవ్వరి ప్రేమకు గాని ఎవ్వరి ఆదరణకు గాని నోచుకోలేదు. తనకంటే బలిష్ఠులైన వారు తన ప్రాణము తీయుట కొరకు గుంపులుగా అతని పైకి వచ్చినా యెహోవా దేవుడు దావీదు పక్షమునందు అతనికి సహాయకుడిగా నిలిచి వాటన్నిటినీ దాటుటకు కృపనిచ్చి దావీదునకు క్షేమస్థితినిచ్చారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మన జీవితాల్లో కూడా మనకు ముందుగా మనము దాటలేని సమస్యలు ఎన్నో రీతులుగా మనలను కలవరపరచి కృంగదీస్తూ ఉన్నాయి. వాటిని జయించుకుని అద్దరికి వెళ్ళాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ దాటుటకు వీలు లేక వెనకడుగు వేస్తున్నాము. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకు ముందుగా పోవుచు మనము దాటలేని వాటన్నిటినీ దాటుటకు ఆయన మనకు కృపనిస్తారు. ఇశ్రాయేలీయులకు ఎరికో కోటగోడలు అడ్డుపడినప్పుడు దేవుడే వారికి సహాయకుడుగా ఉండి ఆ కోటగోడలు కూలిపోవునట్లుగా చేసి వారిని వాగ్దాన భూమికి నడిపించారు. నేడు మనము కూడా దేవుని చిత్తమును మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ అన్ని విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తిస్తూ ఆయనను స్తుతించి ఆయనను ఘనపరచగలిగితే మహాదేవుడు మన పక్షమునందుండి దాటలేని ఎత్తైన ప్రాకారములను దాటగలిగిన కృపను మనకు అనుగ్రహిస్తారు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమందు మాకు సహాయకుడుగా నిలిచి మేము దాటలేని ఎత్తైన ప్రాకారములను దాటగలిగిన కృపను అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.